हेलो क्रिएटिव पीपल वेलकम बैक टू अवर चैनल आयुषु क्रिएशंस फ्रेंड्स मैं वीडियो लो प्रसिद्ध पुण्यक्षेत्र मंत्रालय श्री गुरु राघवेंद्र स्वामी वारी टेंपल विशेषाल तेलुसुकुंदाम। ई टेंपल तुंगभद्रा नदी तीरम लो उंदी। ई मंत्रालय पुण्यक्षेत्र चेरुकोवडानिकि आंध्र नुंचि मुंदुगा कर्नूल वच्चि कर्नूल नुंचि एमगुनूर चेरुकुनि अक्कड नुंचि 21 किलोमीटर दूरम लो मंत्रालय पुण्यक्षेत्र उंदी। अदे बेंगळूरु नुंचि मंत्रालय चेरुकोवडानिकि बसेस अंड ट्रैन्स अवेलबल गा उन्नायि। मंत्रालय रैलवे स्टेशन नुंचि राघवेंद्र स्वामी टेंपल 15 किलोमीटर्स डिस्टेंस उंटुंदि। इक्कड नुंचि आटोस अवेलबल गा उन्नायि। पर पर्सन आटो चार्ज वच्चेसि 50 रूपीस। अदे बस स्टैंड नुंचि अयिते वाकबुल डिस्टेंस लोने राघवेंद्र स्वामी टेंपल उंदि। फाइनल गा टेंपल कि अयिते चेरुकुन्नामु। टेंपल अवुट साइड लुक वच्चेसि ई विधंगा उंदि। चूडडानिकि चाला बागुंदि फ्रेंड्स। नाकैते चूडडानिकि मन बाहुबली सिनिमा सेट्टिंग लो एला उंदो साम्राज्यं अला उंदि अन्नट्लु उंदि। चाला अंटे चाला बागुंदि फ्रेंड्स। लास्ट इयर की इयर की चाला चेंजेस वच्चायि। चाला बागा डेवलप चेसारु। ई टेंपल नाइट व्यू कूडा कलरफुल लाइट्स तो चाला बागुंटुंदि फ्रेंड्स। नेनु ना नेक्स्ट वीडियोलो आ वीडियोनु कूडा शेर चेस्तानु चूडंडि फ्रेंड्स। ఇంకా ఈ గుడి టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అలాగే సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దర్శనాలు ఉంటాయి। ఇక్కడ స్వామివారికి ఉదయం పాలాభిషేకం పంచామృత అభిషేకం అర్చన సాయంత్రం రథోత్సవాలు లాంటి సేవలు ఉంటాయి। భక్తులు సేవలు చేయాలనుకున్న వారు సేవ కౌంటర్ వద్ద టికెట్లను పొందవచ్చు। గుడికి లెఫ్ట్ సైడ్ లో మంచలమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది। ముందుగా రాఘవేంద్ర స్వామిని దర్శించాలనుకున్న వారు మంచలమ్మ తల్లిని దర్శించుకోవాలి। राघवेंद्र स्वामी बृंदावन निर्मितालुकू मांचलम तल्ली इकड़ भूमि इच्छारनी स्थल पुराण चबूतनी। मंत्रालय पुण्यक्षेत्रा इंतक मुझे मांचालय क्षेत्र अने वो अंदव मुझे मांचलम दर्शन आ तरवा राघवेंद्र स्वामी दर्शन कुटार। टेंपल लपल चला विशाल प्रांगण तो चूडटा की इला उ मेन टेंपल की कैमरा अलव ले श्री राघवेंद्र स्वामी जीव समाधि पंदने प्रदेश दीनने बृंदावन अटार। టెంపుల్ పైన కనిపిస్తున్న ఆ శిఖరం కిందనే ఆ బృందావనం ఉంది। రండి చుట్టూ ఎలా ఉందో చూద్దాము। ఈ గుడికి వచ్చే వారందరూ సాంప్రదాయ దుస్తులతో మాత్రమే రావాలి। డ్రెస్ కోడ్ కంపల్సరీగా ఉంటుంది। ఈ పుణ్యక్షేత్రమంతా కూడా సాంప్రదాయ దుస్తులతో కలకలలాడుతూ చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఫ్రెండ్స్। శ్రీ మహావిష్ణుకి పరమ భక్తుడైన భక్త ప్రహ్లాదుడే తన తర్వాతి జన్మలో రాఘవేంద్ర స్వామిగా జన్మించారని భక్తుల విశ్వాసం। శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు 700 సంవత్సరాల పాటు ఇక్కడే ఉంటారని భక్తులతో చెప్తారట। అందువల్లన భక్తులు ఆయన ఇక్కడే ఉన్నారని నమ్ముతారు। గురువారం నాడు స్వామివారికి ఈ విధంగా పల్లకిలో ఊరేగింపు సేవలు ఉంటాయి। గుడికి రెండో వైపు ఇలా ఉంటుంది। లోపల రావిచెట్టు రావిచెట్టు కింద నాగదేవతలు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు అలాగే ఇంకొక వైపు మండపం ఉంటుంది। గుడికి ఇంకొక వైపు మ్యూజియం ఉంటుంది। ఎవరైనా సరే మ్యూజియాన్ని ఫ్రీగా సందర్శించవచ్చు। ఈ మ్యూజియం నుండి బయటికి వెళ్ళే దారిలో నుండి కాని లేదా మాంచాలమ్మ టెంపుల్ సైడ్ నుండి కొంచెం ముందుకు వెళ్తే తుంగభద్రా నది కనిపిస్తుంది। ఈ దేవాలయం తుంగభద్రా నది తీరంలో ఉంది। ఇక్కడికి వచ్చిన భక్తులు ముందుగా ఈ నది తీరంలో స్నానం చేసి రాఘవేంద్ర స్వామిని దర్శించుకుంటారు। ఇక్కడికి వచ్చిన భక్తులు తుంగభద్రా నదిలో పసుపు కుంకుమ దీపాలను వదులుతారు। ఇక్కడ మంత్రాలయం దగ్గరలో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశం వెంకటేశ్వర స్వామి దేవాలయం। రాఘవేంద్ర స్వామి టెంపుల్ నుంచి వాక్బుల్ డిస్టెన్స్ లోనే ఈ టెంపుల్ ఉంది। వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని స్వయంగా రాఘవేంద్ర స్వామి ప్రతిష్ఠించి పూజలు చేసేవారట।
వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి కొంచెం ముందుకు వెళ్తే రాఘవేంద్ర స్వామి పాదాలు ఉన్న ప్లేస్ కనిపిస్తుంది. రండి, ఆ ప్రదేశానికి వెళ్దాము. ఈ ప్రదేశం నుండి బయటకు వచ్చి కొంచెం ముందుకు వెళ్తే తుంగభద్ర నది లొకేషన్ కనిపిస్తుంది. అక్కడి నుంచి మరలా రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళవచ్చు. భక్తుల కోసం దేవస్థానం వాళ్ళు రూమ్స్ ఇక్కడ అలాట్ చేశారు. 200 రూపీస్కే రూమ్స్ ఇక్కడ దొరుకుతాయి. కానీ సింగిల్గా వెళ్ళిన వారికి రూమ్స్ ఇవ్వరు. మినిమం 2 పర్సన్స్ అయినా ఉండాలి. ఈ రూమ్స్ని మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ దేవస్థానం వారు అన్నదాన క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వీళ్ళు కదంబం, పెరుగన్నం, స్వీట్ వడ్డిస్తారు. దీని టైమింగ్స్ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మరియు రాత్రి 7:30 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. అన్నదాన క్షేత్రం ఎదురుగుంటానే మినరల్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. ప్రసాదం కౌంటర్ గుడికి ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇది చక్కెరతో చేసిన రెడ్ కలర్ స్వీట్. టేస్ట్ అయితే చాలా బాగుంది. దేవస్థానం వారు ఏర్పాటు చేసిన సత్రాలే కాకుండా గుడికి దగ్గరలో చాలా సత్రాలు ఉన్నాయి. నేను గుడికి ఎదురుగుంటా ఉన్న వాసవి సత్రం తీసుకున్నాను ఫ్రెండ్స్. రూమ్ ఎలా ఉందో చూద్దాము. రూమ్కి వచ్చి వీళ్ళు 500 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా వీళ్ళు అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది. గుడి యొక్క విశేషాలు అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం మంత్రాలయం షాపింగ్ చూద్దాము. ఈ షాపింగ్ వచ్చేసి గుడికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, తుంగభద్ర నది దగ్గర అండ్ గుడి ఎంట్రన్స్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, షాపింగ్ చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.